ప్రైజ్ ద ఈ రోజు దేవుని వాగ్దానము యహోవ నీతిమంతుని ఆకలి గుణనీయడు భక్తిహీనుని ఆశను చేయును సామెతల గ్రంథము పదవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా యహోవ ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యహోవాను ఏ మేలు కొదవయ్యి ఉండదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునూ తగులదు క్షామకాలమున మరణము యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు అని ప్రిలారా భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ మీరందరూ ఆనందగానము చేయుడి కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు ఏ రాజును సేనా చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనుడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది అని ప్రియులారా యహోవ ఎందు నమ్మిక ఉంచి మేలు చేయుడి దేశమందు నివసించి సత్యమును అనుసరించుడి యహోవాను బట్టి సంతోషించుడి ఆయన మీ హృదయవాంఛలను తీర్చును మీ మార్గమును యహోవాకు అప్పగింపుడి మీరు ఆయనను నమ్ముకొనుడి ఆయన మీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె మీ నీతిని మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరచును ఏసయ్య జనులతో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందని అనుకోనేను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పెను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను సహోదరి సహోదరులారా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు నమ్మిక ఉంచి నిన్ను బట్టి సంతోషించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము ధనాపేక్ష లేని వారమై మాకు కలిగి ఉన్న వాటితో తృప్తిగా ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్